ఢిల్లీ హైకోర్టులో ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ట్రయల్ కోర్టు రికార్డులు పరిశీలించకుండా బెయిల్ మంజూరు చేసిందంది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. ఈ నెల 20న రాజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ట్రయల్ కోర్టు బెయిల్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే ఈడీ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. ఇక కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టింది ఆప్. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. బెయిల్ ఆర్డర్ పై స్టే కొనసాగించడం సరికాదని సుప్రీం చెప్పిందన్నారు ఆప్ నేతలు. ఢిల్లీ హైకోర్టులో ఆప్ చీఫ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ట్రయల్ కోర్టు రికార్డులు పరిశీలించకుండా బెయిల్ మంజూరు చేసిందంది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. ఈ నెల 20న రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ట్రయల్ కోర్టు బెయిల్ ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. అలాగే ఈడీ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టింది ఆప్. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపింది. బెయిల్ ఆర్డర్ పై స్టే కొనసాగించడం సరికాదని సుప్రీం చెప్పిందన్నారు ఆప్ నేతలు.